నీ వేరుశనగ పంట ఆరోగ్యంగా మోపుగా ఉంది, ఏం అది ఏం వాడినావు నువ్వు? ఇది నీ పంట చూస్తే బాగుంది, నా పంట చూస్తే బాగలేదే. నీ పంట బాగలేదంటున్నావు, నీ పంటకు ఏమైంది? తెల్లదోమ పచ్చదోమ తక్కువగా ఉంది, మచ్చదేగుళ్ళ సమస్య ఎక్కువగా ఉంది. అట్లయితే నీ పంట ఎలాగా ఉందో చూద్దాం పా. సరే పదం రమ్మ చూద్దాం. అవును మల్లికార్జున, నీ వేరుశనగ పంటలో మచ్చ తెగులు మరుగుజ్జు తెగులు ఎక్కువగానే ఉందే, రోమ సమస్య కూడా ఎక్కువగానే ఉంది. ఇదే కాదు మల్లికార్జున, నీ పంట ఎదుగుదల కూడా తక్కువగా ఉంది. ఆకుమచ్చ తెగులకు తెల్లదమ్మకు పచ్చదమ్మకు నివారించుకోవడానికి నేను ఏం చేయాలి మామా? మల్లికార్జున, పచ్చదోమ తెల్లదోమ నివారించుటకు, ఆకుమచ్చ తెగులు నివారించుటకు మరియు పంట పెరుగుదలకు పేడ పశువు ద్రావణము తయారు చేసుకుని పిచికారీ చేస్తే అద్భుతంగా ఫలితం ఉంటుంది. పశువు పేడ ద్రావణము ఎలా తయారు చేయాలని చెప్తావా మామ? నేను తయారు చేసి చూపిస్తా రా పదం. ద్రావణానికి ఏమేమి కావాలి, ఎంతెంత కావాలా? ఈ ద్రావణాన్ని తయారు చేయడానికి 200 లీటర్ల నీరు, 150 గ్రాములు పసుపు, 15 కేజీలు తాజా పేడ తయారు చేయడానికి కావాలి. తీసుకొని రా, తయారు చేసి చూపిస్తా. సరే మామ, తీసుకొని వస్తాను. చెప్పినట్టు 15 కేజీలు తాజా పేడ, 150 గ్రాములు పసుపు తెచ్చినాను. వీటితో ఎలా తయారు చేయాలో చూపించు మామ. ఇప్పుడు ఈ 200 లీటర్ల నీటిలో 15 కేజీలు తాజా పేడను కలపాలి. ఒక కట్ట సాయంతో ఎడమ చేతి పక్క నుండి కుడి చేతి వైపుకు బాగా కలయి తిప్పాలి. పేడ నీటిలో బాగా కలిసేటట్టు కలయి తిప్పాలి. ఇందులో 150 గ్రాములు పసుపును వేసి బాగా కలిసేటట్లు కలయి తిప్పాలి. ద్రావణం తయారైందే మామ? ఇప్పుడు ఈ ద్రావణం తయారైంది. ఒక గంట తర్వాత వడపోసుకొని ఒక ఎకరం పొలానికి పిచికారీ చేసుకోవాలి. మామ ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు? ఈ ద్రావణాన్ని వారం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ ద్రావణాన్ని ఎటువంటి ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి? ఈ ద్రావణాన్ని చెట్టు నీడలో నిల్వ ఉంచుకోవాలి మరియు ఎండ వేడి తగలకుండా జాగ్రత్త చూసుకోవాలి. ఈ ద్రావణాన్ని పంట కాలంలో ఎన్నిసార్లు పిచికారీ చేసుకోవచ్చు? ఈ ద్రావణాన్ని పంట కాలంలో 10 రోజులకు ఒకసారి 4 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. మామ ఈ ద్రావణాన్ని ఎన్ని లీటర్లు ఎకరాకు పిచికారీ చేసుకోవాలా? ఈ ద్రావణాన్ని 150 నుంచి 200 లీటర్లు ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు.
మామ నాకు ఇంత మంచి విషయం తెలియజేసినందుకు నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.